ఈవేళ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ఇన్సైడ్ అవుట్ సైడ్. ఈ రాష్ట్రానికి ఒక సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నంబర్ టూగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక ఉద్యోగుల సమావేశ ఉద్యోగ సంఘ సమావేశంలో నాయకులకి కాళ్ళు పట్టుకునేటువంటి నేర్పు ఉండాలని చెప్పన్నాడు. నేను నిన్న పోలీస్ స్టేషన్లో చెప్పా నువ్వు మంత్రిగా అనర్హుడు అని చెప్పి బొత్స ఇచ్చినారని చెప్పా నేను. ఎందుకని చాలా మందికి ఏమైనా చిన్న విషయంగా ఉండొచ్చు, అరే నువ్వు రాజ్యాంగ భాష మాట్లాడుతున్నావా, బానిస యజమాలు మాట నీ బానిసిందరని కాల్ముక్తండి బానిస యజమాలు మాట భాష మాట్లాడుతున్నావా, ప్రభువుల భాష మాట్లాడుతున్నావా, నియంతల భాష మాట్లాడుతున్నావా, రాజ్యాంగ భాష మాట్లాడుతున్నావా. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ మంత్రులు లోపల బయట మాట్లాడేటువంటి పరిస్థితి అనమాట. నీ కాలు పట్టుకోవాలా, నీ కాలు పట్టుకోవాలా అంటే చిన్న ఉద్యోగి పెద్ద ఉద్యోగి లేకుంటే చిన్నాడు పయ్యాడు యజమాని కార్మికుడు కాళ్ళు పట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని ఉద్బోధిస్తావా నువ్వు, సిగ్గుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తావనా. అందుకని ఇంకో మాట కూడా చెప్పా, మీరు రాజకీయంగా అందలం ఎక్కడానికి కాళ్ళు పట్టుకునేటువంటి సంస్కృతి మీ సంస్కృతి ఏమో తప్ప కాళ్ళు పట్టుకుని సమస్యలు పట్టుకునే సంస్కృతి ఉద్యమ సంఘాల సమస్య కాదని చెప్పి ఈ బహిరంగ సభ ద్వారా ఈ మంత్రులకు తెలియజేస్తా ఉన్నా. ఆ రకమైనటువంటి పద్ధతిలో బడ్జెట్లో లెక్కలు చెప్తా ఉన్నారు వీళ్ళు, సంక్షేమం మీద లెక్కలు చెప్తున్నారు వీళ్ళు, చాలా గొప్పలు చెప్తున్నారు, కిందకొచ్చి చూస్తే అర్థమవుతుంది. అందుకు నేను అంటున్నాను ఈ జగన్మోహన పాలనకి, అరే కార్మికులను వదిలే చూడు, రైతులను వదిలే చూడు, ఉద్యోగులను వదిలే చూడు, అంగన్వాడీ లాశాలను వదిలే చూడు, రాజధానిలో నీ పాలన సంగతి ఏంటో తెలుస్తారని చెప్పి నేను కౌన్సిల్లో ఒకటి అన్నా, స్కూళ్ళల్లో పారిశుద్ధ్య పనులు చేసేటువంటి 100 లోపు ఉన్నటువంటి చోట 1000 రూపాయల జీతం ఇస్తుండే ఈ జగన్మోహన పాలన. రోజుకి ఎంత అయింది? 30 రూపాయలు అయింది. ఆ పని చేయించుకోవడమే ఒక అమానవీయమైతే మీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేసినోడికి రోజంతా చీపురు పట్టుకుని కూర్చుకున్నటువంటి ఆ శానిటరీ వర్కర్కి 30 రూపాయల జీతం ఇవ్వడం ఇంకెంత అమానవీయమని చెప్పి ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ అంటున్నాడు, అంటే కొంతమందికి 300 దాటిన వాళ్ళకి 6000 రూపాయలు ఇస్తున్నాడు. అరే 6000 రూపాయలు కూడా లెక్కగట్టు, 6000 రూపాయలు లెక్క కడితే 200 రూపాయలు అయింది, అంతేనా? 200 రూపాయలు చీపురు పట్టుకుని కొన్ని 100 మంది పిల్లలు యూర్నల్స్ లాట్రిన్స్ పోతే వాళ్ళ చేతే మొత్తం తరగతిని ఊడిస్తే రోజంతా శ్రమ చేయించుకుంటే 200 ఇచ్చి నేను అందుకనే కౌన్సిల్ అన్నా, అరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటు వాళ్ళు ఆదర్శంగా ఉన్నారా, ప్రైవేటు వాళ్ళకి ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉందా అని చెప్పి అడిగాను. కరోనాలో ప్రైవేట్ వాళ్ళు ఉద్యోగాలు తీసి నువ్వు చూసేసావు, కరోనాలో ప్రైవేట్ వాళ్ళు జీతం చెల్లించబోతు నీ జీతం చెల్లించడం మానేశావు. ఎవరిని ఎవడు ఆదర్శంగా తీసుకోవాలి, ఏ కార్మిక చట్టాలను అమలు చేస్తావు ఈ ప్రభుత్వం? యజమానులు గూడుగం చేస్తున్నావా, నువ్వు కార్మికులు గూడుగం చేస్తున్నావా? ఈవేళ నిన్న తూర్పు మరి కాకినాడ జిల్లా సిఐటియు మహాసభ జరిగితే అక్కడ చెత్త బండి వాళ్ళు వచ్చారు, చెత్త బండి నడిపేటి ఉండే వాళ్ళు వచ్చారు తీసుకెళ్లే వాళ్ళు. అంటున్నారు వాళ్ళు, సార్ మా దగ్గర 80,000 రూపాయలు 100,000 రూపాయలు 100,000 రూపాయలు ఈ చెత్త బండి ఉద్యోగానికి నాన్ రిసిప్ట్ లంచం తీసుకురిలో, ఈ లంచం తీసుకురిలో, 1500 రూపాయలు జీతం అని 12,000 ఇచ్చి ఈ రోజుకి మాకు నెలాఖరికి జీతం చెల్లించలేదని చెప్పాడు. అండర్ గ్రైండ్ డ్రైనేజీ వర్క్ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 6,000 రూపాయలు లేదు. ఇంకా మన ఉమామహేశ్వరి వేదిక మీద ఉన్నాడు చెప్తాడు, నీ ప్రభుత్వమే ఇంత వివక్షతగా ఉంటే ఇంకేమి న్యాయం అని చెప్పి అంటున్నాను.